नमस्ते नेनु मी अश्विनी कुमार तेलंगाणा भारतीय जनता पार्टी कोद्दिगा वेनकपड़िंदी कांग्रेस पुंजुकुंटोंदी अन्न वार्तलु वेलुबड़ुतुन्न नेपथ्यंलो मुख्यंगा पोंगिलेटि श्रीनिवास रेड्डि खम्मं जिल्लालो कांग्रेस पार्टीलो चेराक कांग्रेस पार्टी की मरिंत ऊपोच्चिनट्टुगा अयिंदि। खम्मं जिल्लालो कांग्रेस पार्टी कूडा एक्कुव स्थानालु गेलुचुकुंटुंदनि అలాగే ఈసారి అధికార పీఠం వైపు అడుగులు వేస్తోందని చెప్పి కాంగ్రెస్ నాయకులు గట్టిగా నమ్ముతున్నారు। ఇదే సమయంలో బీజేపీ కాస్త వెనకబడినట్టు కనబడింది। బండి సంజయ్ ఎప్పుడైతే బండి సంజయ్ స్థానాన్ని మళ్ళీ కిషన్ రెడ్డికి అప్పగించారో తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ గా అసమ్మతి రాగాలు కూడా గొంతు విప్పినాయి। ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతున్నాయి। ఇదే సమయంలో బీజేపీ ఒక అడుగు ముందుకు వేసి ఆపరేషన్ ఆకర్ష్ అనేది మళ్ళీ మొదలుపెట్టింది। मन की अंदुतुन्न समाचारं प्रकारं प्रमुख सिनी नटी जयसुधा मरिकोन्नि रोजुल्लो भारतीय जनता पार्टीलो चेरबोतुन्नट्टुगा तेलुस्तोंदि। जयसुधा 2009 नुंचि 14లో వైఎస్ఆర్ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ శాసనసభకు ఎన్నికయ్యారు। తర్వాత కొన్ని సంవత్సరాలు రాజకీయాలకు దూరం ఉండి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరారు। ప్రస్తుతం వైఎస్ఆర్ పార్టీలోనే ఇంకా ఉన్నారు, రాజీనామా చేయలేదు। సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఆమె ఎన్నికయ్యాక కూడా కొన్ని కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉన్నారు। మళ్ళీ ఇప్పుడు ఆమెని బీజేపీ ఢిల్లీ పెద్దలు కూడా ఆమెని బీజేపీ చేరటానికి ఒప్పించినట్టుగా తెలుస్తుంది। జయసుధ కూడా బీజేపీ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి కూడా అంగీకరించారని రాబోయే రోజుల్లో బీజేపీలో చేరబోతున్నారన్నది ఖచ్చితమైన సమాచారం। అంతేకాకుండా జయసుధ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని, ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి ఎన్నికైన కిషన్ రెడ్డి ఆయన అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తారని, జయసుధ సికింద్రాబాద్ పార్లమెంట్ జయసుధ ఎన్నుకోవడానికి కూడా కారణం అక్కడ క్రిస్టియన్ మైనారిటీ ఓట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి। అట్లాగే బీజేపీకి కూడా చెప్పుకోదగ్గ ఓట్ బ్యాంక్ ఉంది సికింద్రాబాద్ లో। ఈ రెండు కనుక కలిస్తే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని మళ్ళీ కైవసం చేసుకోవచ్చని బీజేపీ ఢిల్లీ నాయకుల ఆలోచన। అంతేకాకుండా ఈ సినీ గ్లామర్ ఇక్కడ తెలంగాణలోనూ అటు తెలుగు రాష్ట్రం తెలుగు తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈమె ప్రచారానికి బాగా ఉపయోగపడుతుందని, సినీ గ్లామర్ యాడ్ అవుతుందని తెలుస్తోంది। ప్రస్తుతానికి చితికిలు పడింది అనుకుంటున్న బీజేపీకి ఇది కొద్దిగా ఊతమిచ్చేది అని పార్టీ నాయకులు చెప్తున్నట్టుకు మాత్రం అధికార పార్టీ బీఆర్ఎస్ కానీ లేకపోతే ప్రతిపక్షమైన కాంగ్రెస్ కానీ దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు। మేము అనుకున్న లెక్కలో మాకే మార్పులు ఉండవు। కాంగ్రెస్ నాయకులు అయితే ముఖ్యంగా అధికారం ఖచ్చితంగా కర్ణాటకలాగే మేము సాధిస్తామని చెప్తున్నారు। మరి బీజేపీలో జరబోతున్న జయసుధ ఆమె రాబోయే రోజుల్లో అడుగులు ఎట్లా వేస్తుందనేది మనం వేచి చూడాలి।